హాయ్ హలో, నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని, మీరు చూస్తున్న చంద్రగ్రీష్మ శ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మీరు చూస్తున్న బ్లాగ్ వచ్చేసేసి March 28th సండే బ్లాగ్. సండే మార్నింగ్ యాజ్ యూజువల్ వర్క్స్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. టిఫిన్ వచ్చేసి ఆ రోజు బయట నుంచి తెప్పించుకున్నాము. ఏం చేయాలి అని కొంచెం సేపు ఆలోచించి సరేలే అనేసి తెల్ల దోశలు అనేసి అంటాము కదా. అంటే మన హోటల్ స్టైల్ దోశలు కాదు ఫ్రెండ్స్, ఎర్రకారం పూసి తెల్ల దోశలు అని అంటాము కదా. ఇవి చాలా తక్కువ దొరుకుతూ ఉంటాయి. ఇవి వచ్చేసి మాకు రైతు మార్కెట్ దగ్గర ఒక అవ్వ వేస్తూ ఉంటారు. ఎప్పుడన్నా కావాలంటే అక్కడే తెచ్చుకుంటాం. చూడండి, తెల్లదోసకి ఎర్రకారం పూసేసి ఇస్తారన్నమాట. దానికి పల్లీల చట్నీ, తర్వాత వచ్చేసి బొంబాయి చట్నీ కూడా ఇస్తుందన్నమాట. ఆ అవ్వ వచ్చేసి చాలా అంటే చాలా ఫేమస్ దోశలు. సో ఈ చక్క మా టిఫిన్ తినేసేసాము, రెడీ అయ్యాము. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి సండే అంటేనే హాలిడే, కానీ నో హాలిడే ఈరోజు. మార్నింగ్ వచ్చేసి చూసారు కదా టిఫిన్ ఏం చక్కగా తెచ్చుకొని తినేసేసాము. ఇప్పుడు వచ్చేసేసి ఒక మా ఇంటి దగ్గర సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది తెలిసిన వాళ్ళది. సో దానికోసం అనేసి అని రెడీ అయ్యాము. మళ్ళీ చాలా రోజుల తర్వాత మా గ్యాంగ్ అంతా కలుస్తూ ఉంది. ఇంకా ఆ టెంపుల్కి వెళ్తూ ఉన్నాను. ఈరోజు అయితే యాజ్ యూజువల్ టెంపుల్కి వెళ్తున్నందుకు నో నాన్ వెజ్, ప్యూర్ వెజ్ అన్నమాట. ఈరోజు మా సండేస్ అన్నీ మధ్య ఎందుకో ఇలా గడిచిపోతూ ఉన్నాయి. ఒక సండే అంటే ఒక లేజీ డే, ఆ లేజీ డే కూడా ఒక స్పెషల్ డేగా జరిగిపోతూ ఉంది. మా హస్బెండ్ కూడా ఇన్వైట్ చేశారు, తను వస్తున్నాడు. ఇక మా ధీరు ఒక్కటే, తనకేదో వర్క్ ఉందని బయటికి వెళ్తూ ఉన్నాడు. సో ఏం చక్క అయితే రెడీ అయిపోయాము. 12:30 ఆ టైం అవుతూ ఉంది. ఇంకా ఎప్పుడైతే వెళ్ళిపోవడమే, పదండి మా గ్యాంగ్ను, సత్ పూజను, వంటలను అన్నింటినీ ఒకసారి చూపిస్తాను మీకు. సో ఈ చక్క నేనైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. ఇంకా మా గుడిషో రెడీ అవుతుంది. మంచి హెయిర్ స్టైల్ వేస్తాను అని అంటే వదిలే మమ్మీ. ఇంకా తల కొంచెం తడితడిగా ఉంది, హెడ్ బాత్ చేసిందనమాట. తల కొంచెం తడితడిగా ఉంది, జస్ట్ అలా లీవ్ చేసుకుంటానంటే ఓకే అనేసాను. కొత్త డ్రెస్ కనిపించంగానే అలా తీసి వేసేసుకుంటుంది. అది ఎవరి ఫంక్షన్, మన ఫంక్షనా, వేరే వాళ్ళ ఫంక్షనా అని ఏమి ఉండదు. ఫంక్షన్కి వెళ్తున్నామా లేదా, నా దగ్గర కొత్త డ్రెస్ ఉందా లేదా అనేసి వేసుకుంటుంది అనమాట. సో తను రెడీ అయ్యేసరికి ఇంకా ఊరికే కూర్చోవడం ఎందుకు అనేసని ఇంకా నెయిల్ పాలిష్ పెట్టుకుందాము అని కూర్చోన్నాను. నేను మా అష్షిగారు అక్కడ ముచ్చట్లు పెట్టి నెయిల్ పాలిష్ పెట్టుకున్నాము. ఇక్కడ ఆమె రెండు పెయిర్స్ అంటే రెండు రకాల కమ్మల్ని పెట్టుకొని వచ్చింది. ఇది పెట్టుకోవాలని, ఇది పెట్టుకోవాలని అలా అడుగుతుంది. ఫైనల్గా అయితే రెడీ అయ్యేసి 12:30 ఆ టైంకి వెళ్ళిపోయాము. మేము అలా వెళ్ళంగానే మంచిగా స్వామివారు హారతి ఇస్తూ ఉన్నారు. హారతి అంతా కూడా తీసుకోవడం కోసం అందరం అలా నిలబడి ఉన్నాము. ఇక్కడ భవ్యన్ హాయ్ చెప్తున్నాడు మీ అందరికీ. ఇక్కడ వచ్చేసేసి ఇంకొక కొత్త బాబు మా గ్రీషుగాడు అయితే పిల్లల పిచ్చమ్మ అండి. పిల్లల్ని చూడంగానే ఇలా ఫ్రెండ్షిప్ చేసేసుకుంటుంది. వాటితో ఒక్కసారి మాట్లాడిందంటే ఇప్పుడు సెకండ్ టైము వాడే గ్రీషును పలకరిస్తూ ఉన్నాడు. ఇక్కడ సోము చూడండి, దాక్కుంటూ వెళ్తూ ఉన్నాడనమాట. సో వాటితో కొంచెం సేపు ముచ్చటించి మా గ్రీషు దండం పెట్టుకోవడానికని అక్కడికి వెళ్ళింది. సో మా గ్రీషు అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా అక్కడ దండం పెట్టుకుంటూ ఉన్నాను. అందరూ 1 by 1 లైన్ నిలబడుకొని ఉన్నాము. స్వామివారు వచ్చేసేసి హారతి దగ్గరే తీర్థము అంతా కూడా ఇస్తున్నారు. నా తర్వాత మా సరిత కూడా నా వెనకల్నే ఉంది. చూడండి, అందరం కలిసే వెళ్ళాము. ఆంటీ కానివ్వండి, మా మానస ఆంటీ, ప్రవళిక, మా సరిత, మా గ్యాంగ్ అని చెప్పాను కదా, అందరం కూడా కలిసి వెళ్ళాము. హారతి అందరం 1 by 1 తీసుకుంటున్నాం. స్వామివారి దగ్గర వచ్చేసి టెంకాయ తీసుకున్నాము, తీర్థం తీసుకున్నాము. దాని తర్వాత ప్రసాదం వచ్చేసేసి అటు సైడ్ పక్కన పెట్టాడనమాట. ఒక బాబు అక్కడ ఇస్తూ ఉన్నాడు. అక్కడే ఇస్తే అందరు అక్కడే బ్లాక్ అయిపోతారు కదా, అందుకు కొంచెం పక్కన ప్రసాదాన్ని ఇస్తుంటే అక్కడ తీసుకోవడం కోసం నిలబడ్డాం. వీళ్ళు వచ్చేసి రవి, మానస మా స్ట్రీట్లోనే ఉంటారు. చాలా అంటే చాలా మంచివారు. అలా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాము. ప్రసాదము తీసుకున్నాము. తీసుకున్నాక కొంతసేపు ఒక 5-10 minutes అలా ముచ్చటించి వంటల దగ్గరకు వచ్చేస్తున్నాం. భక్షం పెట్టారండి, పాలు పెట్టారు, తర్వాత వచ్చేసి నెయ్యి పెట్టారు, చట్నీ పెట్టారు, వడలు, ఇది వచ్చేసేసి పులిహోర పెట్టారు, వడియాలు పెట్టారు, ఇది వంకాయ కర్రీ, ఇది వచ్చేసి టమోటా పప్పు, వైట్ రైస్, మునక్కాయ రసము, తర్వాత వచ్చేసేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్
కర్డ్ సమ్మర్ ఖచ్చితంగా ఉండాలి కదా ఫ్రెండ్స్. వంటలు అయితే సూపర్ సూపర్ టేస్టీగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇందాక మీరు చూసినట్లయితే నా ప్లేట్ భక్ష్యం పెట్టుకున్నాను, పులిహోర పెట్టుకొచ్చుకున్నాను. నేనైతే పులిహోర చాలా అంటే చాలా బాగా అనిపించి మళ్ళీ సెకండ్ టైం కూడా వెళ్ళి సెకండ్ టైం పులిహోర పెట్టించుకొచ్చుకున్నాను. అంత బాగా నచ్చింది అన్నమాట. నాకైతే ఇక్కడ ఎవరో ఆంటీ మాట్లాడుతూ ఉంటే కెమెరాని నేను అలా జస్ట్ ప్లేట్ దగ్గర పెట్టేసుకున్నాను. ఇంకా మా అందరికీ పిల్లలకు చైర్స్ తెచ్చిచ్చారు, కూర్చున్నాము. గ్రీషో వీళ్ళకి చైర్ లేకుంటే నిలబడుకొని తింటాం, చైర్ చూసి తీసుకొచ్చుకోండి అమ్మా అని చెప్తూ ఉన్నాం. అందరం మాట్లాడుకుంటూ మా గ్యాంగ్ అంతా ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ భోంచేస్తూ ఉన్నాము. ఇంకా అంతే కదా ఫ్రెండ్స్, అందరు కలిసామంటే ఏదో మాటలు ముచ్చట్లు అలా ఉంటాయి కదా. మా లంచ్ని అయితే మేము మంచిగా ఎంజాయ్ చేసాం. కొంతసేపు ఉన్న తర్వాత మా హస్బెండ్ వచ్చారన్నమాట. ఫస్ట్ అయితే మేము లేడీస్ మటుకు తిన్నాము. తిన్న తర్వాత పిల్లలు ఆటలు విన్నాము. ఇక్కడైతే స్వామి వారి కూతురు విధాత్రి ఏడిపిస్తూ ఉన్నారు. గ్యాంగ్ పిల్లలు అందరూ కూడా కలిసి చూపించాను కదా, మా గ్రీషు హాస్య అందరూ కూడా ఏడిపిస్తూ ఉన్నారు. నేను కెమెరా అక్కడ నుంచి అలా మా ప్రౌళిక సైడ్ చూసాక అబ్బబ్బా వదినా వదినా అనేసని అలా పక్కకు సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది అన్నమాట. ఫస్ట్ పిల్లలకు తినిపించింది, తర్వాత తను తింటుంది మా ప్రౌళిక వచ్చేసేసి. అంతే కదా ఫస్ట్ పిల్లలు ముఖ్యం కదా. వీళ్ళ గోల్ అయితే ఒక 15-20 మినిట్స్ వరకు అలా కంటిన్యూ అయిందన్నమాట. అంత త్వరగా వాడిని తాయించడము మానలేదు అక్కడ విధాత్రిని కానీ తనిష్ని కానీ. సో కొంతసేపు అయిన తర్వాత ఇంటికి వచ్చేసాం, రెస్ట్ తీసుకున్నాము. మీరు చూస్తున్నారు ఆ రోజు ఈవినింగ్ అంటే మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు, మధ్యాహ్నము లంచ్ అందరం కూడా అక్కడికి వెళ్ళిపోయాం. ఇంకా నైట్ డిన్నర్ కూడా ఏం చేసుకోకుంటే ఎలా కదా ఫ్రెండ్స్. అందులో కొంచెం సమ్మర్ కాబట్టి పెద్ద ఎక్కువ తినలేదు. 6:30కే నేను స్టార్ట్ చేశాను. ఒకవేళ మళ్ళీ ఆకలి అలా అంటారు కదా అనేసి చేసి వంట చేసి పెట్టేస్తామంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి వేడి వేడిగానే ఉంటాయి కదా. సో ఆ రోజు వచ్చేసి ఏం చేశాను అంటే అన్నానికి పెట్టేశాను తోటకూర మామిడికాయ వేసి పప్పు చేస్తున్నానమాట ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు ఒక 4-5 బ్లాక్స్ బ్యాక్ 4-5 బ్లాక్స్లలో చూపించాను, గొయ్యిల మామిడి పప్పు చూపించాను కదా ఫ్రెండ్స్. అదే ప్రాసెస్, గొయ్యిల కూర కాకుండా తోటకూర వేశానన్నమాట. అంతే ఇంకా మామిడికాయ టమోటా యాజ్ యూజువల్ అంతా కూడా అవే ఇంగ్రీడియంట్స్. ఇంకా మిగిలినవి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సేమ్ అన్నమాట. ఇంకా మామిడికాయ హాఫ్ ఉన్నింది అనేసి తోటకూర ఉంది కదా అనేసి తోటకూర మామిడికాయ పప్పు చేసి రసం చేసేసుకున్నాను. మళ్ళీ ఆకలి అనేసి అంటారు కదా, ముందుగా చేసి పెట్టేసేసుకున్నాను అంటే ఒక టెన్షన్ అనేది. ఈవినింగ్ స్నాక్స్ అది కూడా ఏం చేసుకోలేదు. వచ్చాము కొంతసేపు పడుకున్నాము, 3:30కి వచ్చి పడుకున్నాము 5:00 వరకు. తర్వాత మంచిగా టీ తాగేసాము, అంతే. స్నాక్స్ అవి ఏం తినలేదు. ఇంకా 6:30కి చేయడం స్టార్ట్ చేసేసాను. మళ్ళీ లేట్గా చేసి ఆకలి అనే కన్నా ఎందుకు అనేసని చపాతీ అది చేద్దామా అని నేను అనుకుంటే, ఇంకా చపాతీ అంటే కొంచెం సమ్మర్ అవాయిడ్ చేస్తేనే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఎక్కువ హీట్ అయిపోతుంది కదా, మామూలుగానే మన బాడీ హీట్ అయిపోతుంది, అట్టు చపాతీ అంటే ఇంకా హీట్ అవుతుంది. అన్నం పప్పు అంటే ఇంకొక ఎంత బాగుంటుందో కదా. అందులో ఇలాంటి కాంబినేషన్స్, కొన్ని పప్పు కాంబినేషన్స్ సూపర్గా ఉంటాయి కదా. తోటకూర మామిడికాయ పప్పు వేడివేడి అన్నము నెయ్యి వేసుకొని తిన్నాము అంటే ఆహా ఎంత బాగా అనిపిస్తుంది కదా. చపాతీ తిన్నా కూడా ఏదో కడుపు నిండినట్టుగా ఉంటుంది, కొంచెం అన్నం తిన్నా కూడా మనకు ఒక తృప్తి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సమ్మర్ వచ్చేసేసి. సో మీతో మాటలతో నేను అన్నం ఉడకడం వచ్చేసేసింది. నా పప్పు కూడా విజిల్ని పెట్టేసేసాను, అవతల బాండిలీ పెట్టాను వడియాలు వేయించుకోవడం కోసం ఏమో మరి. సో ఆ రోజుకైతే అన్నం పప్పు రసము అండ్ ఏంటి వడియాలు ఇలా కొన్ని మంచి వంట అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. పప్పు ఉడికిపోయింది, దాని తిరగవాతను అంతా కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నాను. మా హస్బెండ్ వచ్చేసేసి ఆ రోజు
కలర్ వేయించుకోవాలా అనేసి అని చిన్న కట్టింగు అండ్ కలర్ వేయించుకుందాము అనేసి అనేసి వెళ్ళారన్నమాట. గ్రీషు వచ్చేసి యాజ్ యూజువల్ ఏదో చదువుకుంటూ ఉన్నింది. సో నా పప్పు అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ 2 డేస్ బ్లాగ్స్ పెట్టలేదు కదా, కొంచెం వైఫై ప్రాబ్లం ఉన్నింది ఫ్రెండ్స్, అందుకోసమనే పెట్టలేదు. ట్రై చేశాను కానీ అంత రీచ్ కాలేకపోయానమాట వైఫై ప్రాబ్లం వల్ల. సో వేడి వేడి అన్నం నెయ్యి చూడండి, నెయ్యి కూడా కరిగిస్తున్నాను. నా రసము ఏం చక్క వంట అయిపోగానే నాకు 7:30 అంతే అయింటుంది ఫ్రెండ్స్, 7:15 to 7:20 అయింటుంది. నాకైతే ఇంకా వేడివేడి అన్నము చేసేసరికి నోరు ఊరిపోయింది అన్నమాట పప్పు ఆ స్మెల్కి చూసి. నేను ఏం చక్క తట్టలో పెట్టుకొచ్చుకున్నాను. పెట్టుకొచ్చుకోగానే ఇక్కడ చూడండి, నా పాటికి నేను ఏదో కూర్చొని ఫ్యాన్ కింద అన్నం కాలిపోతుంది, పప్పు వేడివేడిగా ఉంది. కూర్చొని మా హస్బెండ్ ఎందుకు ఇంత లేట్ అయింది కలర్ వేయించుకొచ్చు, 7:20 ఆ టైం అయి ఉంటుంది కలర్ వేయించుకొచ్చు, ఎప్పుడు హెడ్ బాత్ చేయాలా అని అనేసి అని అలా మాట్లాడుతున్నాను. కానీ తను ఏమనుకున్నా అంటే ఆ వేడివేడి అన్నము తనకు కూడా పెడుతున్నానేమో అనేసి అనుకొని అక్కడ కింద కూర్చున్నాడంట. నేనేమనుకున్నాను తల ఆరడం కోసం కూర్చున్నాడేమో అనేసి అనుకున్నాను. నాకు పెట్టావా అని అంటే సరే అనేసి అని ఫస్ట్ కలిపి తనకే పెట్టాను. అన్నం కాలిపోతుంది, పప్పు కాలిపోతుంది, నెయ్యి వేసుకున్నాను, మంచిగా మామిడికాయ చట్నీ వేసుకున్నాను. పిక్కిల్ ఉంటుంది కదా, మామిడికాయ చట్నీ వేసుకుని ఫస్ట్ అయితే మా హస్బెండ్కి టేస్ట్ చూపించాను. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది అంట. ఇంకా ఇలాగో టేస్ట్ బాగుంది కదా, నాకు ఎట్లా హెన్న ఆరాలి కదా, ఆ టేస్ట్ అన్నది పోతుంది, ఎలాగో వేడివేడిగా ఉంది అన్నము ఇంకా కలిపెడితే తినేస్తాను కదా అనేసి అని నేను చక్క అలాగే కూర్చొని తింటున్నాను. మా గృషిగాడు కూడా తిందురావంటే వస్తానమ్మా 5 మినిట్స్ అనేసి అనింది. ఇలా నేను తింటూ ఉన్నసరికి ఒక 5 మినిట్స్కి మా దీరు కూడా వచ్చాడు. అమ్మ నాకు కూడా ఆకలిస్తుంది అనేసి వాడు కూడా అనడం స్టార్ట్ చేశాడు. సో ఫైనల్గా అయితే మా హస్బెండ్ అయితే అన్నం తినేసి నేను చక్క హెడ్ బాత్ చేయడానికని వెళ్ళిపోయారు. ఇక్కడ వాళ్ళిద్దరికి పెట్టాను. నేను లాస్ట్ కర్డ్ రైస్ తింటూ ఉన్నాను. వాళ్ళకి ఫస్ట్ అయితే ఒక రౌండ్ కలిపించాను, కలిపిస్తే తిన్నాను. దాని తర్వాత ఇంకా వాళ్ళకి కలుపుకొని తింటాను. మంచిగా వడలు తీసుకొని వచ్చాడు. సో ఒక మంచి సండే అలా జరిగిపోయిందనమాట. మార్నింగ్ ఆఫ్టర్నూన్ అంతా కూడా బయట తీర్చుకొని తిన్నా కూడా నైట్కి అయితే వేడివేడి అన్నం పప్పు నెయ్యితోటి అలా ముగిసిపోయింది. ఇంతటితో అయితే నా బ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. నేను కలుస్తాను మరొక బ్లాగ్ తోటి. అంతవరకు హ్యావ్ ఏ నైస్ డే, బాయ్.